కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేధో మదన సదస్సు జరిగింది. పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజనాద్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్, ఇతర కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ ఎస్టీ సెల్ నేతలు పాల్గొన్నారు. నవసంకల్ప శిబిర సదస్సులో మొదటి రోజులో భాగంగా తులసిరెడ్డి నాయకుల చేత ప్రతిజ్ఞ చేయించారు. మనసా వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో కాంగ్రెస్ పార్టీ విజయానికి పాటుపడతామని నాయకుల చేత ప్రమాణం చేయించారు. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, పీసీసీ అధ్యక్షుడు, కార్యదర్శులు, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించారు. మేధో మదన సదస్సు ముఖ్య ఉద్దేశం కేంద్ర మరియు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని, పార్టీ అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని అన్ని అంశాలను నెరవేరుస్తామని, ముఖ్యంగా ప్రత్యేక హోదాను సాధిస్తామని నాయకులు ప్రజలకు భరోసా ఇచ్చారు. కేంద్ర బిందువుగా భావించి ఈ యొక్క మేధో మదన సదస్సు మనకు కడపకించడానికి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ కడప నుంచే మేడం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ, త్యాగజనుల పార్టీ, దేశభక్తుల పార్టీ, ఇటువంటి పార్టీలో సభ్యత్వం ఉన్నందులకు టైం వచ్చింది. ప్రత్యేక తరగతి హోదా ఏముందో దాని సంభాషణలు అన్నింటినీ కూడా మనం టేకప్ చేసే పని వచ్చింది. ఎవరో కానీ మనకు ఫోన్ చేసి మన రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 25 లోక్సభ స్థానాలలో వీలైనంత ఎక్కువ లోక్సభ స్థానాలను, వీలైతే 25 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని తద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది ఇది మొదటి లక్ష్యం. మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ సంపాదించుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఈ రెండు రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిపినా, 2024లో జరిపినా, అంతకు ముందు వచ్చినా, ఈ రెండు లక్ష్యాల సాధన అనేది, ఈ రెండు లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. ఆ లక్ష్య సాధన కోసం అది 2 ఇయర్సా, ఇంకా ముందస్తు వస్తే ముందస్తుగానా, కాబట్టి ఈ యొక్క కాలంలో ఈ లక్ష్య సాధన కోసం మనం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి, ఆ ప్రణాళికను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది అందుకోసం ఈ సదస్సు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.